Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్దా మందిరం మందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. అందరము కలిసి నాతో యేసయ్యా నీవే, నీవు పలికితే, నీవు పలికితే నాకు మేలయ్యా. మరొకసారి నీవు పలికితే నీ దర్శనమే నాకు చాలయా. చెప్పాలి, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. తండ్రి వాక్యమే మమ్మలను బ్రతికించేది, మా బాధలలో మాకు నెమ్మదినిచ్చేది. స్తోత్రం. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదిని. అవునయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో. మరొకసారి, నీ వాక్యమే నన్ను బ్రతికించేది. నీ వాక్యమే యేసయ్యా నా బాధలలో. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీవే మాట్లాడు
యేసయ్య లాగా జీవించాలనుకునే వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు, 10 మందా 15 మంది అని. యేసయ్యను ఆరాధించే వాళ్ళు లక్షలున్నారు, కానీ యేసయ్యలాగా జీవించేవాళ్ళు 10 మందో 15 మందో ఉన్నారు. ఈరోజు ఆ 15 మందిలో మనం ఒకళ్ళం కావాలి, ఆ 15 మందిలో మనం ఒకళ్ళం కావాలి. యేసయ్యను ఫాలో అయిపోదాం, పనికి మనని అబ్బాస్ను ఫాలో అయిపోయి డిప్ప పెట్టినట్టుగా పైన చుట్టూ గొరికేసి పైన డిప్ప బోర్లించినట్టు ఉంటుంది. చూసారా ఇదేం క్రాఫ్ట్ రా బాబు, అర్థం కాదు. డిప్ప బోర్లిస్తే ఎట్ట ఉండదు, పైన చుట్టూ గొరికేస్తారు. ఏమండి ఈ మధ్యన డిప్ప జుట్టు పెంచేసుకొని ఆడోళ్ళలాగా తయారైపోతున్నారు మగోళ్ళు కూడా, అదొక స్టైలు. ఎవరిని ఫాలో అవుతున్నాడు, ఇంకొకడేమో ఓ ప్యాంట్ లోన వేసుకుంటాడు, ఇంకో ప్యాంట్ బయట వేస్తాడు, దాన్ని అసలు జిప్పు ఉండదు దానికి, మొత్తం ప్యాంట్ అంతా జేబులే దానికి. ఎవరిని ఫాలో అవుతున్నాడు అంటే ఎవడో ఉన్నాడు ఒకడు అలా వేసుకున్నాడంట, వాళ్ళలాగా వీళ్ళ కూడా. ఇక ఆడవాళ్ళు అంటే చెప్పనక్కర్లేదు, ఎక్కడికి వెళితే అక్కడ ఉన్న ప్రతిసారి ఎవరో సినీ తార కట్టి పడేసిన శారీని మీరు తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకుంటున్నారు, ఆ పేరు చెప్తే చాలు ఇడిగిపోలేదు అంత బిజినెస్. అంటే ఇప్పుడు ఎవరిని అనుకరిస్తున్నారు, ఒక సినిమా తార మధ్యన స్టైల్ ఏంటో చెప్పనా. మొన్న పెళ్లి బట్టల కోసం మొన్న వెళ్ళాను నేను, అక్కడికి వెళ్తే అక్కడ ప్యాంట్లు ఉన్నాయి, ఒక్కొక్క ప్యాంట్ 10,000 అంట, అది 10,000 రూపాయలు. ఊరు నాయన ఇంత ఖరీదైన ప్యాంట్ ఏంటంటే ఆ ప్యాంట్ అంతా చిరిపోయి ఉన్నాయండి, అన్ని చిరుగుళ్ళే. ఇదేంటి చిరిపోయిన ప్యాంట్లు తీసుకొచ్చి 10,000 అంటారు ఏంటంటే, ఇప్పుడు ట్రెండ్ అదేనండి, మీకు తెలియదు అనుకుంటా, తెలియదు అమాయక చక్రవర్తి నేను, నేను ఇంకా పాత ట్రెండ్లోనే ఉన్నాను నేను. ఏమండి ఇప్పుడు అంతా అంటే పనికి మాలో ఎవడో వేసుకున్నాడా చిరిపోయిన ప్యాంటు, ఇప్పుడు అది ట్రెండ్ అయిపోయింది. మిమ్మల్ని ముత్యంలాగా మార్చి మీ బ్రతుకును బంగారం చేయడానికి వచ్చిన యేసయ్యను ఫాలో అవ్వండి, యేసయ్యను ఫాలో అవ్వండి, ఆయనలా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆరాధన చేసి వెళ్ళిపోతున్నారు మళ్ళీ అలా పాత మార్గంలో, అవునంటారా కాదంటారా? ఆరాధన చేసినంతసేపు భక్తులు ఎవర్రా అంటే ఇక్కడే ఉన్నారు భక్తులు. ఆరాధన చేసినంత వరకు అబ్బా వీళ్ళండి అసలు భక్తి అంటే ఇద్దండి, అసలు వీళ్ళండి దేవుళ్ళండి, బొల్లి దేవుళ్ళండి. ఏమైనా చెప్పండి, మీరు చెప్పండి చెప్పండి, ఇక్కడ వీళ్ళు ఏమనాలి మళ్ళీ చెప్పండి. బైబిల్లో కూడా ఉంది కదండి, బైబిల్లో కూడా ఉంది కదా, 82వ కీర్తనలో మొదటి వచనంలో రాయబడి దేవుని సమాజంలో అంటూ ఆయన ఏమంటాడు, మీరు దైవములు, 6వ వచనం, మీరు దైవములు అని, మీరే సర్వోన్నతిని కుమారులు, అంటే మనం దైవాలం అంటే పిల్లదేవుళ్ళు అనమాట. ఇక్కడ కూర్చున్న అందరూ బాబా దేవుళ్ళు రా బాబు, ఇలా దేవుళ్ళు రా. కానీ ఇక్కడ ఉన్నంతసేపు అలా చేస్తున్నాం, ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, మళ్ళీ ఆ పాత మాటలే, మళ్ళీ ఆ పాత పద్ధతులే, మళ్ళీ ఆ పాత ఎన్ని క్రిస్మస్లు వెళ్ళిపోవాలా, ఎన్ని జనవరిలు వెళ్ళిపోవాలా, ఈసారి కూడా వెళ్ళాలని కూర్చోలేదు మీరు ఇక్కడ, నేను అనుకున్నా ఈసారి కూడా అలా వెళ్ళాలని కూర్చోలేదు. రానున్న సంవత్సరం మీకు ఒక కొత్త సంవత్సరం ఉండాలి. ఏది క్యాలెండర్ కొత్త క్యాలెండర్ కాదు, ఒంటి మీద బట్టలు కొత్త బట్టలు కాదు, సంవత్సరమే ఒక కొత్త పందాలో వెళ్ళాలనుకుంటూ మీరు ఇక్కడ కూర్చున్నారు అనుకుంటూ చెప్తున్నాను మీకు ఈ మాట. కొంతమంది అలా కాదండి మాస్ గారు, ఊరినే కూర్చున్నాం, ఊరినే వచ్చాం, ఏం జరిగిందో చూద్దామని వచ్చాం, కాసేపు ఊరినే కాసేపు ఆరాధనలో పాల్గొంటే మంచిదని ఊరినే వచ్చాం అన్నోళ్ళు ఎవరుంటే వాళ్ళ చేతులు ఎత్తండి, మీకు దండం పెట్టాలనుకున్నాను. ఎవరున్నారు అలాంటి వాళ్ళు, ఏమనుకుంటున్నారు మీరు చెయ్యొచ్చు చెప్పండి, నాకు చెప్పాల్సిందే. ఏమనుకొని ఈరోజు ఇక్కడ కూర్చున్నారో చెప్తే అప్పుడు ముందుకెళ్దాం. చెయ్యి పైగా చెప్పండి, ఏమనుకొని కూర్చున్నారు ఇక్కడ, నోరిప్పాలి, అందరు నోరిప్పాలి. మీరేం నోటితో మాట్లాడుతున్నారో జరిగిద్ది నమ్మి చెప్పండి, మీరు నోటితో మాట్లాడిందే జరిగిద్ది నమ్మి చెప్పండి, చెప్పండి చెప్పండి చెప్పండి. అది కదా మీరు అనుకున్నది, అదే కదా, అదే జరగాలి కదా రానున్న సంవత్సరం. ఎస్, ఒకవేళ అదే అయితే ఒకసారి చప్పలు కొట్టి ఏసయ్యా అలా జరిగించగలిగిన సమర్థుడు నువ్వేనయ్యా, అందుకే నీ దగ్గరికి వచ్చానయ్యా నేను, హల్లెలూయ. కనుక అలా జరగాలంటే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పానే, అలా జరగాలంటే ప్రభుపేట చెప్తున్నాను మళ్ళీ ఆ మార్గం వెళ్ళిపోవద్దు. ఫరో అంటున్నాడు వెళ్ళండి, అర్థం చేసుకోండి, ఎంజాయ్ చేయండి, కానీ మళ్ళీ తిరిగి హీరో అంటున్నాడు వెళ్ళండి, ఆరాధన చేయండి, ఎంజాయ్ చేయండి, మళ్ళీ తిరిగి. ఇప్పుడు మనమేమాలి, నో టర్నింగ్ బ్యాక్, మళ్ళీ వెనుదిరగం. ఎన్నాళ్ళు తిరిగిన చాలు, ఎన్నాళ్ళు అనుభవించింది చాలు, ఇక మళ్ళీ ఆ మార్గం, ఆ పాత మార్గంలో మేము రాము, ఇక పాత పద్ధతులు ఫాలో అవ్వం, పాత ట్రెండ్ ఫాలో అవ్వం, ఇప్పుడు మేము క్రొత్తగా మారిపోతున్నాం, క్రొత్త పందాలో మేము వెళ్ళబోతున్నాం, నూతన సంవత్సరంలో నూతనంగా ఉండబోతున్నాం, నూతన కార్యాలు మేము అనుభవించబోతున్నాం. హల్లెలూయా.
ఇది వాస్తవమైతే, ఇది వాస్తవమైతే ఇప్పుడు చెప్పిన మాట ఏంటి చెప్పనా, మీరు వెళ్ళు సంవత్సరం ఇంతకు ముందుగా వెళ్ళినది మాత్రం కాబట్టి మీరు చేయాల్సిన రెండే రెండు మంచి పనులు. ఒక మంచి పని ఏమంటున్నాడు చెప్పనా, మీరు మందసాన్ని వెంబడించండి. అంటే ఏసయ్యను వెంబడించి, మందసం అంటే ఆ రోజు మందసం వారికి ఏసయ్యతో సమానం, ఈరోజు మందసం ఏసయ్యే, ఈరోజు మందసం ఏసయ్యే, ఏసయ్య పేరట కూడి ఉన్నాం, మన మధ్య ఏసయ్య ఉన్నారు. ఆమేన్. అంటే మన మధ్య మందసం ఉంది. ఈరోజు మనం ఎవరిని వెంబడిద్దాం? ఇప్పుడు ఏసయ్యను వెంబడించే వాళ్ళు, ఏసయ్య ఒక మార్గం చూపి వెళ్ళాడు కదా, ఒక బాట వేసి వెళ్ళాడు, ఇలా నడవండరా అని అడుగు జాడలు మన ముందుంచి వెళ్ళాడు కదా. ఇప్పుడు ఆ ఫుట్ ప్రింట్స్ లేకపోతే ఫుట్ స్టెప్స్ ఫాలో అయిపోయి వెళ్ళిపోవడమే. ఏంటి అడుగు జాడల్లో? మొదట ఆయన పాపం, రెండవది ఆయన నోట ఏ కపటం, ఆయన దూషించబడి బదులు ఎవరిని, నాలుగవది ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు. భయంకరంగా శ్రమలు పెట్టారు. అరే నాలాంటి పాపం లేని పరిశుద్ధుడిని ఇంత శ్రమలు పెడుతున్నా, ఏమైపోతారు ఆలోచించుకొని చేయండిరా అన్నాడా? ఎవరిని బెదిరించలేదు. మనకి ఏ పవర్ లేకపోయినా మనం జనాన్ని బెదిరించేస్తూ ఉంటాం. మన దగ్గర అంత ఏం లేదు, కానీ జనాన్ని అంటాం నాలాంటి దాన్ని నువ్వు ఇంత దుఃఖ పెడుతున్నావు, ఏమైపోతావు ఆలోచించుకో. అంటే ఏమైపోతాం సిస్టర్ అంటే అప్పుడు దానికి వాళ్ళు క్లారిటీ ఇస్తారు. ఏమైపోతారు? తెల్లారు ఇంకా ఇక లేగరు, మోసుకెళ్ళిపోవాలంట. ఎక్కడికి? కాలో చేయో, పడిపోద్దంట, లేకపోతే బస్సు గుద్దిద్దంట, లేకపోతే సంథింగ్ ఇంకేదో ఏదో అంటాను. ఎవరిని మనం బెదిరించడానికి అంత పవర్ఫుల్ అండి? అసలు ఫుల్ పవర్స్తో సర్వాధికారములు కలిగిన దేవుడు ఎవరిని బెదిరించలేదు. ఆయన అంత శ్రమ పెట్టిన ఆయన ఎవరిని, మనం కూడా ఫాలో అయిపోదాం. ఎవరిని ఫాలో అవుదాం? సైతాన్ అంటాడు ఇంతకింత చేయకపోతే, ఇంతకింత చేయకపోతే అది వాట్ ట్రెండ్? ఎవరి ట్రెండ్ అది? అది ఫాలో అవుతావా? శ్రమలు పెట్టినోడిని మనస్ఫూర్తిగా దీవించే ట్రెండ్ ఏసే ట్రెండ్ ఇది. ఈ ట్రెండ్ ఫాలో అవుతా? సైతాన్ ట్రెండ్ ఏంటి? ఇంతకింత చేయకపోతే. ఆ డైలాగ్ రావట్లేదు చెప్పండి, కొంచెం మీరు చెప్పండి. ఇది చెప్పలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళ ద్వేషం లేదు కదా, అందుకు చెప్పలేకపోతున్నారు. వీళ్ళు అడిగితే వీళ్ళు ఏం చెప్తారంటే నా పేరు మార్చేసుకుంటారు అంటారు కదా. ఇంతకింత చేయకపోతే మనం ఏంటో నా మూతి మీద. ఇవన్నీ ఎవరు ట్రెండ్ ఫాలో అయిపోతూ వచ్చాం? అందుకు బతుక బస్ స్టాండ్ అయిపోయింది ఇన్నాళ్ళు మనకి. అవును, వాడు సెట్ చేసిన ట్రెండ్ అది, ఫాలో అయిపోతున్నాం ఆ ట్రెండ్. ఏసే ట్రెండ్ సెట్ చేసి వెళ్ళాడు ఆ ట్రెండ్ ఏంటి చెప్పనా? మనసారా దీవించండి మిమ్మల్ని శ్రమ పెట్టిన వాళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళు, మిమ్మల్ని దూషించిన వాళ్ళు మనసారా మనస్ఫూర్తిగా నేను దీవిస్తా. ఎవరిని? మనల్ని దీవించిన వాళ్ళందరినీ, మనల్ని శ్రమ పెట్టిన వాళ్ళందరినీ దీవించండి, మనల్ని బాధ పెట్టిన వాళ్ళందరినీ దీవించండి, మన గురించి భయంకరమైన నిందలేసి మనల్ని దూషించిన వాళ్ళందరినీ దీవించండి. కపటమైన మాట ఒక్కటి కూడా ఇక్కడ నుండి పైకొకటి లోనొకటి మాట్లాడే తత్వం ఇక పాపానికి మనం ఆమడ దూరానికి. ప్రైజ్ ద లార్డ్. ఏసే ట్రెండ్ ఇది, ఫాలో అవుతారా? బాగుండాలి మీ జీవితం 2019 అంతా బ్రహ్మాండంగా ఉండాలంటే ఈ మందసాన్ని వెంబడించండి, ఈ ట్రెండ్ ఫాలో అవ్వండి. ప్రైజ్ ద లార్డ్. ప్రభుపేట దైవజనుడికి మాట చెప్పనా, మీ బ్రతుకు నేను 2019 బాగోపోతే బైబిల్ లేస్తాను. ఛాలెంజ్ ఇది, ఛాలెంజ్. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక మనం అలా ఫాలో అవుదాం. ఇక రెండో మాట అక్కడ ఏమన్నా చూడండి, 5వ వచనం చదవండి. ఇప్పుడు కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు అద్భుతం చేయబోతున్నాడు, 2019 అద్భుతాలు చేయబోతున్నాడు. మీ లైఫ్లోనే సిస్టర్, బ్రదర్స్ మీ లైఫ్లోనే. ఏ అద్భుతాల కోసమైతే ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు మీరు నిరీక్షిస్తూ ప్రార్థిస్తూ కన్నీళ్లు గారుస్తూ ఉపవాసాలు ఉన్నారో ఆ అద్భుత కార్యాలు రేపు జరగబోతున్నాయి. మీ మధ్య రేపు చేయబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. 2019 ఎంటర్ అయిన తర్వాత జేదులయ్యా రేపు వద్దులే అంటారా ఎవరన్నా? అంటే వద్దు ప్రభు అనేవాళ్ళు అంత అమాయకులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ నాలాంటి అమాయకులు ఎవరైనా ఉంటే అలా అంటారు, కానీ మీరంతా తెలివైన వాళ్ళు. అలా అనే అంత అమాయకులు అసలు విజయవాడలో ఉంటారని నేను అనుకోవట్లేదు. ఇంకెక్కడైనా అలాగే రావులపల్లి నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే అలా అంటారు. నేను రావులపల్లి నుండి వచ్చినాడు కదా,
వెనక అమాయకుళ్ళు ఏమండి ఏమండి అని అందరు ఏమన్నాడు హలో లూయా అంటే పుట్టింది అక్కడే కానీ పెరిగిందంతా విజయవాడాలండి అని పుట్టింది అక్కడ మరీ అంత నన్ను రాహుల్ పాల వలమాకండి పుట్టింది అక్కడ ఫస్ట్ బర్త్డే విజయవాడలో జరిగిందండి మాస్టర్ ఏంటంటున్నారు మీరు అసలు హలో లూయా ఓ ఏసు రత్న గారు ఆయన నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఆయన స్వాతంత్రం ఉన్నప్పుడే విజయవాడలో వచ్చిన వాళ్ళు ఆయన హలో లూయా సరే జాగ్రత్తగా గమనించండి మనం ఒకసారి పరిశీలిస్తే పరిశుద్ధంగా జీవించిన ఒక నిర్ణయం తీసుకుందాం ఎలా జీవిద్దాం అసలు మనల్ని పిలిచిందే పరిశుద్ధంగా ఉండడానికి రాత్రి దైవజనుల ద్వారా మనతో ఒక మాట చెప్పారు అదేంటది పరిశుద్ధులగుటకి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఆ మాట చూద్దాం పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను చూడండి చూడండి ఎలా అవటానికి మనల్ని పిలిచాడు దేవుడు మనల్ని పిలిచాడు మిమ్మల్ని పిలిచి చాలా సంవత్సరాలు అయినట్టుంది ఇందులోకి దేవుడు మిమ్మల్ని పిలిచి రక్షణలోకి పిలిచి మీరు ఒకసారి లెక్కేసుకోండి ఏ సంవత్సరం బాప్తిసం పొందారు ఇక్కడ 2003 అంట మరి మీరు 2005 కొంతమంది 2010 ఇక్కడ దాదాపు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు తెలిసి 90% బాప్తిసం పొందిన వాళ్ళే ఎంతమంది పొందారు బాప్తిసం ఒకసారి చేయబాకెత్తాను 90% ఏంటి ఇంక ఎక్కువ మందే బాప్తిసం పొందారు అయితే ఇంతమందిని దేవుడు ఎప్పుడు పిలిచాడు 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం పిలిచాడు ఇందులోకి ఇందులోకి పిలిచి ఎలా ఉండమని చెప్పాడు అద్భుతాలు చేస్తాను మీ జీవితంలో పరిశుద్ధంగా ఉండనున్నాడు అప్పటి నుండి రోజుకోసారి అయినా గుర్తు చేస్తున్నాడు అలా ఉండటమే మన వల్ల ఏదో ఒకటి అంటించుకుంటున్నాం మనం తెల్ల చొక్క వేసుకొని తెల్లగా ఉండరా అంటే ఏం చేస్తున్నావు తెల్ల చొక్కాకి ఏం చేస్తున్నావు ఏదో మరకలు అంటించుకుంటున్నాం మరకలు అంటించుకునేది ఎవరు మనమే అంటించుకుంటున్నాం ఆయన ఏమన్నారంటే అరే నేను అలా చూసినప్పుడు తెల్లగా కనపడింది అనుకో అద్భుతం చేస్తా ఆయన ఎప్పుడు చూసినా ఏదో మరకతో కనబడుతున్నాం మనం ఏదో ఒక మరక శుభ్రం చేసుకోవట్లా ఏదో ఒక మరక ఏదో ఒక మలినం అది మన స్వయం కృత అపరాధం అంటాను నేను ఏమంటారు మీరు మనం చేసుకున్న స్వయం కృత అపరాధం ఏదో ఒకటి అంటించుకుంటున్నాం ఏదో ఒక మరకతో ఉంటున్నాం మనం క్లీన్ అయిపోదాం పరిశుద్ధపరచుకుందాం దేవుడు అద్భుతం చేయబోతున్నాడు 2019 అంతా అద్భుత సంవత్సరాలుగా అద్భుతాలు జరిగే సంవత్సరాలుగా దేవుడు మనకు మలచబోతున్నాడు హల్లెలూయా కాబట్టి జీవితంలో అద్భుతాలు జరగాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచేసుకుందాం మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం అది ఇవ్వాలి చేసుకుందాం నన్ను పరిశుద్ధపరచయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా నన్ను పరిశుద్ధపరచయ్యా 2వ పని ఏంటి నీలాగా నేను మారిపోవాలయ్యా నీలాంటి మనసు నాకు వచ్చేయాలయ్యా నీలాగ ప్రభా శత్రువును కూడా ప్రేమించి మనసారా దీవించే మనసు వచ్చేయాలయ్యా అయ్యా నీలాగ మమ్మల్ని దూషించే వారిని కూడా మనసారా దీవించే మనసు మాకు వచ్చేయాలయ్యా నీలాగ ఏ కపటం లేకుండా ఉండే మనసు మాకు రావాలి అయ్యా నీలాగ పాపానికి దూరంగా ఉండే మనసు మాకు రావాలి అయ్యా నీలాగ జీవించే తత్వం మాకు దయచే పరిశుద్ధంగా బ్రతికే తత్వం మాకు దయచే మేము పరిశుద్ధంగా ఇది మీ ప్రార్థన అయితే ఈ 2 రోజుల్లో మీరు అలా పరిశుద్ధపరచుకోండి 2019 అద్భుతాల సంవత్సరంగా మన దేవుడు మార్చబోతున్నాడు 2019 మీరు వేసే ప్రతి అడుగులో ప్రభు మీతో కూడా అడుగు వేయబోతున్నారు 2019 అద్భుత కార్యాలు మీ లైఫ్లో చవి చూడబోతున్నారు ఇంతకుముందు ఎన్నడూ చూడని సంవత్సరంగా దేవుడు మార్చబోతున్నాడు హల్లెలూయా మరి అలా దేవుడు మార్చబోతున్నప్పుడు మనం చేయాల్సింది రెండే రెండు పనులు అంతకుముందు ఒకటి తెలుసుకున్నాం 3 పనులు 1 మన మార్గం మార్చుకున్నాం ఇన్నాళ్ళు ఆరాధన చేస్తున్నాం మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ అక్కడికి వస్తున్నాం ఆరాధన చేస్తున్నాం హైరోత్ అంటున్నాడు కమాన్ వచ్చేసాయి ఎంతైనా ఆరాధన చేసుకో ఎంతైనా ప్రార్థన చేసుకో ఎంతైనా చేసుకో ఆల్ నైట్ చేసుకో కానీ మళ్ళీ వచ్చాయి నా దగ్గరికి 3 డేస్ ఫాస్టింగ్ ఉండు మళ్ళీ వచ్చాయి నా దగ్గరికి 40 డేస్ ఫాస్టింగ్ ఉండు కానీ మళ్ళీ నా దగ్గరికి వచ్చాయి ఏమైనా చేసుకో ఆరాధన చేసుకో కానీ నువ్వు మాత్రం మళ్ళీ యువర్ మైండ్ నాకు చెందినోడు నువ్వు నాకు చెందిందాను నువ్వు ఏమైనా చేయి కానీ మళ్ళీ అల్టిమేట్గా నా దగ్గరికే రా ఇది ఫరో డైలాగ్ ఇది హేరోద్ డైలాగ్ సైతానికి సాదృశ్యం కనుక అది మళ్ళీ మనం ఆ పాతగా ఇదివరకు మనం ఆరాధన చేసి మళ్ళీ యాజ్ యూజువల్ వచ్చేసినట్టు మనం అలా చేయొద్దు మనం మార్గం మార్చేద్దాం ఇది మనం చేయాల్సిన మొదటి పని జ్ఞానులు జ్ఞానంగా ఆలోచించి మరొక మార్గాన వెళ్ళారు వాళ్ళు అందుకే రక్షకుని అందించారు కనుక మనం కూడా ఆ పని చేద్దాం మోషే నో నెవర్ అలా జరగటానికి వీల్లేదు మేము మళ్ళీ తిరిగి రావటం కాదు మా ఇంటెన్షన్ విడుదల పొంది వెళ్ళాలి
పాలు తేళ్లు ప్రవహించే దేశంలో అడుగుపెట్టాలి. మా గోల్, మా కలది, దానికోసమే మేము వెళుతున్నాం. వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి కాదు మేము వెళ్ళేది, దానికోసమే వెళుతున్నాం. ఇది మోషే డైలాగ్. అందుకే ఇజ్రాయేలీలందరికీ రక్షకుడు అయిపోయాడు ఆయన. ఇజ్రాయేలీలందరినీ రక్షించగలిగాడు, ఇందులో నుండి విడిపించగలిగాడు. ఒక మోషేలాగా మనం కూడా నో నెవర్ టర్నింగ్ బ్యాక్. మనం కూడా ఒక జ్ఞానిలాగా మనం ఆలోచిద్దాం, నో టర్నింగ్ బ్యాక్ మనం అందాం. ఫస్ట్ పాయింట్. ఇక రెండవది, మనం ఆయన వెంబడిద్దాం, ఆయన వెంబడి వెళదాం, ఆయన ఫాలో అయిపోదాం. ఆయన ట్రెండ్ సెట్ చేసి ఉంచాడు, ఆ ట్రెండ్ను ఫాలో అయిపోదాం. అపవాది సెట్ చేసిన ట్రెండ్లో మనం ఫాలో అవుతూ వచ్చాం ఇన్నాళ్ళు, ఏసఐ ట్రెండ్ను ఫాలో అవుదాం. మూడవది, పరిశుద్ధంగా ఉందాం. ఎలా ఉందాం? మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ లైఫ్లో దేవుడు ఏం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఒకసారి కళ్ళు మూసుకోండి, రెండు చేతులు పైకెత్తండి. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి మీరు ప్రభు ద్వారా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి చెప్పుకోండి. ఖచ్చితంగా మీ ముందు ఆయన ఉన్నారని నమ్మి చెప్పండి. ఖచ్చితంగా మీ ముందు ఆయన ఉన్నారని నమ్మి చెప్పండి. మిమ్మల్నే చూస్తున్నారని నమ్మండి, మీ వైపే చూస్తున్నారని నమ్మండి. ఆయన చెవి కూడా మీ నోటి దగ్గర ఉంది నమ్మండి. మీరు చెప్పే మాటలు ఆయన చెవి పెట్టి ఆలకిస్తున్నారు నమ్మండి. మిమ్మల్ని చూస్తున్నారు సిస్టర్, బ్రదర్, మిమ్మల్ని చూస్తున్నారు. ఆయన చెవి పెట్టి ఆలకిస్తున్నారు. ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? చెప్పండి, చెప్పండి, చెప్పండి. సంశయించొద్దు, ప్రపంచాన్ని మర్చిపోండి. మీ ముందు ఏసైని ఊహించుకోండి. ఏసై మీ ముందు నిలబడి ఉన్నారు. ఏసై మీరు చెప్పే అన్ని వింటున్నారు. ఖచ్చితంగా మీకు చేయాలని ఉద్దేశంతోనే వింటున్నారు. చెప్పండి, మీరు చెప్పుకోండి, మీరు చెప్పుకోండి. మీరు ఏం చెప్పాలనుకోండి చెప్పుకోండి, మనసారా చెప్పుకోండి. సంశయించొద్దు, ఒకటి నమ్మండి. మీరు చెప్పిన దానికన్నా ఎక్కువ చేయగల దేవుడు ఆయన. మీ ఊహలకు అందని కార్యాలు చేసే దేవుడు ఆయన. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ చేయగలడు ఆయన. మనం అడుగు వాటి కంటే, మనం ఆశించి ఊహించే వాటికన్నిటికంటే అత్యధికంగా చేయి శక్తి గల దేవుడు ఆయన. మన కోసం దాచిపెట్టి ఉంచాడు, మన కోసం సిద్ధపరిచి ఉంచాడు, ఎంతో గొప్ప మేలు దాచిపెట్టి ఉంచాడు. అది మీకు ఇవ్వబోతున్నాడు. చెయ్యెత్తి చెప్పండి, ఏసయ్యా, ఏసయ్యా, ఇదయ్యా, నేను ఇది పొందాలనుకున్నా, నా జీవితంలో ఇది జరగాలనుకుంటున్నా, నా జీవితంలో ఇది కలగాలనుకుంటున్నా. నీకే చెప్పుకుంటున్నానయ్యా, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నానయ్యా, మీకు చెప్పుకుంటున్నానయ్యా. నా ఆపద్ బాంధవుడవు, నా ప్రాణ స్నేహితుడవు, నా విమోచకుడవు, నా సహాయకుడవు, నా తండ్రివి, నా బంధువుడవు, నాకేదైనా చేయగలిగిన వాడు నీవేనయ్యా. చెయ్యెత్తి మిమ్మల్ని బతిమాలుకున్నా, చెయ్యెత్తి మిమ్మల్ని బతిమాలుకున్నా. ప్లీజ్ లార్డ్ నా జీవితంలో జరిగించండి, నా జీవితంలో జరిగించండి, నా జీవితంలో జరిగించండి. ప్లీజ్ అయ్యా, ప్లీజ్ అయ్యా, ఏసయ్యా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. బతిమాలుకున్నా ఏసయ్యా, కనికరించయ్యా, నాకు నీ సమస్య తీర్చయ్యా, నాకు నీ పరిస్థితి మార్చయ్యా, ఈ విషయంలో నాకు మేలు చేయ్యా. మీరు నమ్మండి, అమ్మా, మీ ముందు ఆయన ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, మీ ముందు ఆయన ఉన్నారు. ప్రపంచాన్ని మర్చిపోండి, అన్నీ మర్చిపోండి. మీరు మీ ముందు ఆయన ఉన్నారు. మీ ప్రార్థన చెవి పెట్టి ఆలకిస్తున్నారు ఆయన. ఖచ్చితంగా మీకు చేయబోతున్నారు. మీరు అడిగిన దానికన్నా, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ చేయబోతున్నారు. నమ్మండి, నమ్మండి, నమ్మండి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమన్నారు. నమ్మకంతో చెప్పండి, నమ్మకంతో చెప్పండి, నమ్మకంతో చెప్పండి. రానున్న 2019వ సంవత్సరం ఖచ్చితంగా మన కోసం సిద్ధపరిచిని దాచిపెట్టిన అన్ని మనకి ఇవ్వబోతున్నాడు ఆయన. అవి ఎన్నో గొప్ప మేళ్ళవి, అద్భుతాలు చేయబోతున్నాడు ఆయన. ఊహించను, తట్టుకోలేవు నీ ఆనందాన్ని, ఉప్పొంగి గంతులు సంతోషించేటట్టు కార్యాలు చేయబోతున్నాడు. మీరు చెప్పినవన్నీ నమ్మండి, మీరు చెప్పినవన్నీ, మీరు చెప్పినవన్నీ, మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఆయన చేయబోతున్నాడని నమ్మిన వారంతా చప్పలు కొడుతూ నిండు మనసుతో గొప్ప దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన
ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మాతమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయుల గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెటెస్త మందిరం నందు జరుగును. శ్రీల కుడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల 1వ వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగింది. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.